Subscribe now and press the bell icon. Never miss an update. శ్రీశైలం దేవస్థానం టెండర్ల అంశంలో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటి వరకు నిర్వహించిన వేలం పాటను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం దేవస్థానం టెండర్ల అంశంలో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటి వరకు నిర్వహించిన వేలం పాటలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం దేవస్థానం టెండర్ల అంశంలో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటి వరకు నిర్వహించిన వేలం పాటను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయసార్థి అందిస్తారు. విజయసార్థి, ప్రధానంగా శ్రీశైలం దేవస్థానం సంబంధించి దుకాణాల వేలం పాటలు వేయడం పైన ఒక వివాదమైన తోడు చేసుకున్నట్టు మనం చూస్తున్నాం కొన్ని రోజులుగా. ఎస్పెషల్లీ అక్కడ దుకాణాలకు సంబంధించి వేలం పాటలు కొంతమంది అన్యమతస్తులు గానీ కొంతమంది వేరే బయట వ్యక్తులు కానీ ఎంటర్ అవుతున్నారు. పూర్తి స్థాయిలో దేవాలయ దేవస్థానానికి సంబంధించినటువంటి దుకాణాలని వాళ్ళు అభ్యర్థులు తీసుకోవాలని చూస్తున్నారంటూ అటు బీజేపీ నేతలు కానీ అటు ఇతర కీలక హైందవ సంస్థల కానీ ప్రధానంగా పోరాడుతున్న విషయం మాకు తెలిసిందే. ఈ విషయాన్ని సంబంధించి గవర్నమెంట్ కి ఎప్పుడైతే అక్కడ ఈవో తెలియజేశారో, ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అన్న వివాదానికి సంబంధించిన అంశాలను ఈవో ఎప్పుడైతే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కి తెలియజేశారో, గవర్నమెంట్ కూడా దానిపై యూనిటెడ్ గా సానుకూలంగా స్పందించింది. పూర్తి అంశాలను ఈవో ద్వారా తెలుసుకుని ఇంతవరకు జరిగిన టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా రద్దు చేశారు. పూర్తిగా పారదర్శక విధానంలోనే మా పాలన కొనసాగుతుంది. అవినీతి లేని రాజకీయంగా పూర్తి పారదర్శకమైన విధానాన్ని మేము అవలంబిస్తాం అని చెప్పుకున్నారే. ప్రస్తుతానికి ఈ అంశంపై దృష్టి సారించి టెండర్లు ఎంతవరకు జరిగిన రద్దు చేస్తున్నాం. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత దీనిపై తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి ఒక ప్రత్యేక పత్రిక కూడా దేవాదాయ శాఖ మంత్రి హోదాను వెల్లంపల్లి శ్రీనివాసు రిలీజ్ చేశారు. చాలా కీలకమైనటువంటి నిర్ణయం కానీ నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దేవాలయాలకు దేవస్థానాలకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఇతర మాధస్తులు కానీ లేకపోతే ఇతర బయట వ్యక్తులు కానీ ఎంటర్ అవుతున్నారనేది ఈ మధ్య అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీశైలంలో కూడా ఇలాంటి అంశాలకు సంబంధించిన వివాదం రాబోయేసరికి ముందుగానే ప్రభుత్వం మేల్కొందని చెప్పాలి. ఈవో ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని మానిటర్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి నివేదికల నేపథ్యంలో గవర్నమెంట్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించి ఇమీడియట్ గా డెసిషన్ అయితే తీసుకుంది. దీనిపై పూర్తి వివరాలు ఆదేశించామని, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరింత సమగ్రమైన చర్యలు ఉంటాయి. అంటే ఈసారి టెండర్లు ఏదైనా ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు విధి విధానాలు అవకాశం కూడా కనబడుతుంది. ఏదైనా మాత్రం ఈ వ్యవహారానికి తొలి దశలోనే తెచ్చిపెట్టింది గవర్నమెంట్ చెప్పాలి, లేకపోతే ఇది కండిషన్గా మారుండేది. దీనిపై మాత్రం ఇప్పటికే పలు అంధ సంస్థలు అటు మంత్రిని కలిశారు, అటు ఆందోళనకి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఈ గవర్నమెంట్ ఈ డెసిషన్ అయితే తీసుకుంది. Right, thanks for the updates, Vijay Sarthi.